Dr. Hidayatullah, urologist in TH Hospital. Today, topic is bedwetting. Bedwetting, చిన్న పిల్లల్లో సామాన్యంగా చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకొని వస్తుంటారు. వాళ్ళకి బెడ్లో యూరిన్ కంట్రోల్ లేకపోవడం, నిద్రలో బెడ్లో యూరిన్ పోసేయడం, ఇవి ప్రాబ్లమ్స్ ఉంటాయి. చూడండి, సామాన్యంగా మనకు బెడ్ వెట్టింగ్ అనేది మన మూత్ర సంచితో కానీ కిడ్నీతో కానీ సంబంధం ఉండదు. చాలామంది ఏమనుకుంటారంటే ఆ పిల్లల్ని బ్లేమ్ చేస్తుంటారు, పిల్లల్ని వాళ్ళని ట్రైన్ చేయకుండా వాళ్ళని తిడుతుంటారు. దట్ ఈజ్ రాంగ్. యాక్చువల్లీ చిన్నపిల్లల్లో ఇది కొంతమందిలో చాలా కామన్గా ఉంటుంది. ఇది ఎందువల్ల వస్తుంది అంటే పిల్లలకి ఈ యూరిన్ ప్రాబ్లము నిద్రలో నిద్రతో సంబంధం ఉంటుంది. స్లీప్ ప్యాటర్న్ అంటే నిద్ర రెండు రకాలుగా ఉంటుంది. నాన్ ఆరియం స్లీప్, ఆరియం స్లీప్ అని ఉంటుంది. దాని గురించి మనం డీటెయిల్లో పోవడం లేదు. బట్ నేను చెప్పడం ఏంటంటే ఇది ఇన్యూరిసిస్ అంటారు దీన్ని, బెడ్వెట్టింగ్ని. బెడ్వెట్టింగ్ ప్రాబ్లం మనకు కిడ్నీతో కానీ మూత్ర సంచితో కానీ సంబంధం ఉండదు, అది నిద్రతో సంబంధం ఉంటుంది. పిల్లలకైతే ఎవరికైతే చాలా డీప్ స్లీప్ ఉంటుందో, డీప్ స్లీప్లో ఏమవుతుందంటే మన మూత్రం సంచి కంట్రోల్ చేసే ద్వారాలు ఏవైతే ఉంటాయో అవి రిలాక్స్ అయిపోతాయి. దానివల్ల పిల్లలకి యూరిన్ లీకేజ్ అవుతుంది. సో ఇది చాలా కామన్ ప్రాబ్లం. చాలామంది పిల్లలు పేరెంట్స్ తీసుకొస్తుంటారు, సార్ ఇది ఇట్లా ఉంది అంటే. దీనికి ఎప్పుడు మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఏ వయసు వరకు ఇది నార్మలు, ఏ వయసు వరకు ఏది ఇదైతే ఆటోమేటిక్గా వయసుతో పాటు తగ్గిపోవాలి. నార్మల్గా ఫోర్ ఇయర్స్ టు మ్యాక్సిమం 5 ఇయర్స్ లోపు పిల్లలకి ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఆటోమేటిక్గా వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారు, నార్మల్గా నిద్రలో లేస్తారు, బెడ్కి వాష్రూమ్ వెళ్తారు, వస్తారు. ఈవెన్ ఆఫ్టర్ 4-5 ఇయర్స్ పిల్లలు కంట్రోల్ చేయడం లేదు, అప్పుడు మనం దానికి ట్రీట్మెంట్ లేదా ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకోవడం అవసరం ఉంటుంది. సామాన్యంగా యూరాలజిస్ట్ ఈ ప్రాబ్లమ్స్ని చూస్తారు. పీడియాట్రిషియన్ కానీ యూరాలజిస్ట్ కానీ ఈ ప్రాబ్లమ్ని ఒకసారి చూసి పిల్లల్ని చూసి దానికి ట్రీట్మెంట్ రాస్తారు. 5 ఇయర్స్ దాటాయంటే పిల్లలకి ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. దీంట్లో సింపుల్ మెడిసిన్స్ ఇస్తాం మేము. మెడిసిన్స్ ఇస్తే దాంతో ఏమవుతుందంటే మన స్లీప్ ప్యాటర్న్ ఏదైతే నాన్ ఆరియం స్లీప్, ఆరియం స్లీప్ అనేది ఏదైతే ఉంటుందో అది కొంతవరకు డిస్టర్బ్ అయిపోతుంది. దానివల్ల పిల్లలకి ఆ యూరిన్ కంట్రోల్ అనేది వస్తుంది. సో ఇన్యూరిసిస్ ప్రాబ్లం పెద్ద విషయం కాదు, కానీ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు పిల్లలకి ట్రైనింగ్ కూడా అవసరం ఉంటుంది. మనం ట్యాబ్లెట్ తీసుకుంటున్నాము, ఎందుకు మళ్ళీ మనం పిల్లల్ని చూడాలి అంటే మనం మళ్ళీ లేపి యూరిన్ పాస్ చేయించాలి, అవన్నీ చేసే అవసరం లేదు అనుకుంటారు. అట్లా ఏం లేదు, పిల్లలకి ట్రైనింగ్ కూడా చేస్తూ ఉండాలి, వాళ్ళకి అన్ని విషయాలు తెలిపించాలి. అంటే మనకు ఏం కష్టం అవుతుంది, యూరిన్ బెడ్లో పాస్ చేస్తే ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది కూడా వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయాలి. కొంతవరకు వాళ్ళకి చెప్పాలి అంటే చూడండి ఇట్లా చేస్తే మీకు ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంతవరకు వాళ్ళని షేర్ కూడా చేయాలి, ఆ వర్క్ క్లీనింగ్ వర్క్ ఏదైతే ఉంటుందో వాళ్ళతో షేర్ చేయాలి. షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఆ ట్రబుల్ ఏదైతే ఉందో, యూరిన్ పాస్ చేసే ప్రాబ్లం ఎట్లా ఉంది అనేది వాళ్ళకి కూడా తెలుస్తుంది. తర్వాత మెడిసిన్స్ చాలా మటుకు హెల్ప్ చేస్తాయి. ఒక మెడిసిన్ పని చేయకపోతే ఇంకా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. దట్టు ఈ మెడిసిన్స్ వల్ల పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవు. సో చాలామంది పిల్లలు మంచిగా టాలరేట్ చేస్తారు ఈ మెడిసిన్స్ని. యూజువల్గా 3-6 మంత్స్ పడుతుంది మనం ట్రీట్మెంట్ ఇచ్చే విధానాన్ని బట్టి. ఎవ్రీ 1 మంత్ మనం పిల్లల్ని రెగ్యులర్గా చూస్తూ ఉంటాము, వాళ్ళని డైరీ మెయింటైన్ చేస్తాము, చేయమని చెప్తాము. డైరీ అంటే రోజు ఈరోజు యూరిన్ పోసారా లేదా అనేది దాంట్లో నోట్ చేసి దాంట్లో రాసి వాళ్ళు పెట్టాలి. సో దట్ ఈజ్ రిక్వైర్డ్ అండ్ దిస్ ఈజ్ చేస్తారు పిల్లలు కూడా చేస్తారు. కంట్రోల్ అవుతుంది, చాలా మటుకు ట్రీట్మెంట్ పనిచేస్తుంది. మళ్ళీ ట్రీట్మెంట్ పని చేయని వాళ్ళకి ప్రొలాంగ్ ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది, వేరే మెడిసిన్స్ రాసే అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ.